గుడ్ మార్నింగ్ ఫాదర్ బాగున్నారా బాగున్నాను సృజన్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఓకే సో మనం లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము సో అన్నిటికంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ తల్లిదండ్రుల గురించి మీ అన్నదమ్ముల గురించి చెప్తారా యా తప్పకుండా నేను నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకా గోవిందపురం గ్రామం నుండి మా తల్లిదండ్రుల పేర్లు మాదానులు దయ రబేకమ్మ మేము మొత్తం 8 మందిని ముగ్గురు నాకంటే పెద్దవాళ్ళు మిగతా వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు నేను మధ్య ఉన్న ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు క్యాటగిజం ఎగ్జామ్ ఉండేది అది డయాసిస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించేవాళ్ళు మా డయాసిస్ హెడ్ క్వార్టర్స్ అప్పుడు వరంగల్ కాజీపేట్ లో కెథీడ్రల్ లో 5వ తరగతి వాళ్ళ దాదాపు డయాసిస్ మొత్తం నుంచి వచ్చారు దాదాపు 50 మంది దాకా 50 మందిలో మాకు పరీక్ష పెట్టారు ఈ దేవుని అనుగ్రహం వల్ల నేను మొదటివనిగా నిల్చున్నాను ఆ పరీక్షలో అప్పట్లోనే 50 మందిలో డయాసిస్ మొత్తంలో అప్పుడు ఆఖరి ప్రశ్న ఒక ఇద్దరికి నాకు ఇంకొక అతనికి బాగా పోటీ పడింది అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తా ఉన్నాం అయితే చివరి ప్రశ్న అప్పుడే పాపు గారి పేరేంటి ప్రస్తుత పాపు గారి పేరేంటి నాకు పోటీగా ఉన్న అబ్బాయి చెప్పలేకపోయాడు అక్కడ ఎందుకో నాకు సడన్ గా గుర్తు వచ్చి 6వ పౌల్ పాపు గారు అన్నాను అంత కరచాలన పెద్ద పెద్ద శబ్దాలతో తప్పట్లు కొట్టారు అది నా ఒక విధంగా నా ఒకేషన్ కి నా దైవ పిలుపుకి కారణమైందేమో అంతమంది గురువుల్లో కన్యాస్త్రీలో అంతమంది ప్రజల్లో కథీడ్రల్లో నేను ఆ విధంగా సన్మానింపబడటం అంటే ఆ గౌరవం దాకడం నాలో ఇంకా దగ్గరగా దేవుని దగ్గరగా జీవించాలన్న కోరిక అప్పుడే ఉదయించింది ఓకే ఇప్పుడు ఏంటంటే మాకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి సమాచారం అంతా కళ్ళెదుటిగా కనిపిస్తుంటది కానీ ఆ రోజుల్లో 6వ పోపు గురించి అప్పుడు 6వ పాల్ పోపు గారి గురించి తెలుసుకొని ఆ పేరు చెప్పడం అనేది నిజంగా అప్పట్లో కనీసం న్యూస్ పేపర్లు కూడా సరిగా లేని పరిస్థితి పల్లెటూరు అంటే ఇది దాదాపుగా ఎప్పుడు జరిగింది ఫాదర్ ఏ సంవత్సరం అటు ఇటుగా 1964 అమ్మో అప్పటి కనీసం న్యూస్ పేపర్లు కూడా సరిగా అందుబాటులో లేవు ఓకే ఆ తర్వాత మీరు జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు బిఫోర్ కమింగ్ ఇన్ టు సెమినరీ 5వ తరగతి ఇంకా అప్పుడు పాస్ అయిన తర్వాత నన్ను సెమినరీకి పంపించారు మనం మైనస్ సెమినరీ అంటాం కదా మైనస్ సెమినరీ అంటాము మా విచారణ అప్పుడు ఒక తెల్ల ఫాదరే పరియనా అని వాళ్ళు అతనైనా అప్పుడు తులుపుని కొంచెం తులుపు చేస్తా చేసి అమ్మగారు కూడా ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఆ గుళ్ళు గాని జపాలు చెప్పటం గానీ చదువులు గాని కొంచెం యాక్టివ్ గా ఉండడం వల్ల పరియన ఫాదర్ గారికి అమ్మగారు ఏం చెప్పినా వినకుండా లేదు ఈ అబ్బాయిని పంపాల్సిందే సెమినరీకి అని పంపించారు అక్కడ 10వ తరగతి వరకు చదివాను సృజన్ అయితే అప్పుడు నాకు కొంచెం జబ్బు చేసింది జబ్బు చేసినందువల్ల అప్పుడు రెక్టర్ అన్నారు నువ్వు ఏదైనా చదవ తలుచుకుంటే ఇంటికి వెళ్ళి చదివి మళ్ళీ మేము పిలుస్తాం అప్పుడు రమ్మన్నారు ఇక నేను ఇంటి దగ్గర మేము పెద్ద ఆస్తిపల్లం కాదు అయితే మా పెద్ద సంతానం అప్పుడు పొలాలు ఉన్నాయి కానీ మంచిగా పండేవి కాదు ఆ రోజుల్లో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ లేవు కదా కెమికల్ ఎరువులు లేవు కదా పెద్దగా పండేవి కాదు మేము పెద్ద సంతానం కాబట్టి కొంచెం ఇబ్బందులునే ఉండేవాళ్ళం అయినా మా నాయన నన్ను మా జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించి నల్గొండ పంపించి చదివించారు మా నాన్న 2 కుటుంబాలను పోషించినంత నాకు ఒకరు పెట్టాలి ఇంటి దగ్గర ఆ కష్టాలతో అయితే మళ్ళీ ఎందుకో ఇంటర్మీడియట్ అయిపోయింది బిఏలో జాయిన్ అయ్యాను తర్వాత ఆ రోజుల్లో ఈ టైప్ అండ్ షార్ట్ హ్యాండ్ అనేవి ఉండే టైప్ షార్ట్ హ్యాండ్ లో కూడా చేరాను అది బాగా నేర్చుకుంటూ ఉన్నాను ఇంతలోకి
ఒక ఫాదరు అటు పోతు పోతూ ఎందుకో నన్ను చూడాలని వచ్చారు. ఏందయ్యా ఇది, అంత అంత కోరికతో ఉండేవాడు గురువు గారిని, మరి ఎందుకు ఇట్లా వచ్చావంటే నేను ఆ పరిస్థితి అంతా చెప్పాను. నేను జబ్బు పడ్డాను, జబ్బు పడ్డ వల్ల అప్పుడు ఆ డాక్టర్ గారు ఇట్లా అన్నారు, ఇట్లా వచ్చాను అని అంటే మరి వస్తావా ఇప్పుడు అన్నారు. తయారుగా ఉన్నాను ఫాదర్ అన్నారు. అప్పుడు తను ఎన్ని ఏర్పాట్లు చేశాడు, బిఏ కంప్లీట్ చేయకముందే నేను హైదరాబాద్ కి చేరాను. హైదరాబాద్, హైదరాబాద్ డయాసిస్ లో చిన్న సెమినార్ ఉంది గన్పౌండ్రీలో, సెయింట్ జోసెఫ్స్, అక్కడ చేరాను. ఇక అక్కడ నుంచి ఇక ఎక్కడ నాకు ఆటంకాలు ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇక ఆ తర్వాత అక్కడ 1 ఇయర్ ఉన్నాను మైనస్ సెమినార్, తర్వాత మేజర్ సెమినార్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినార్ కి పంపించారు. అలా హైదరాబాద్ లో హైదరాబాద్కి జాయిన్ అయిన నేను 1977లో ఈ డయాసిస్ బైఫర్కేట్ అయ్యింది, అంటే డివైడ్ అయ్యింది. అప్పుడు వరంగల్ డయాసిస్ లో ఉన్న నల్గొండ జిల్లా, హైదరాబాద్ డయాసిస్ లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా, ఈ రెండింటిని కలిపి నల్గొండ డయాసిస్ కి ఏర్పాటు చేశారు. అప్పుడున్న ఆర్చ్ బిషప్ సామినేని అర్లప్ప గారు ఆయన్ని నన్ను చేర్చుకున్నారు వాళ్ళ డయాసిస్ కి. అయితే ఒక చాయిస్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు చాయిస్ ఇచ్చిన సెమినార్ ఉన్న మేజర్ సెమినార్లో, ఫ్రాన్సిస్ నువ్వు మీ డయాసిస్ కి పోతావా, ఈ డయాసిస్ లోనే ఉంటావంటే నేను ఇమీడియట్ గా నల్గొండకు పోతానని చెప్పాను. తర్వాత అభిషేక్ గారు బాధపడ్డారు, బాధపడి మళ్ళీ రెక్టర్ కి ఫోన్ చేసి, మేజర్ సెమినార్ రెక్టర్ కి ఫోన్ చేసి ఫ్రాన్సిస్ ని హైదరాబాద్ లోనే ఉండమని చెప్పండి అని చెప్పారు. రెక్టర్ గారు నన్ను అడిగారు, అయితే నేను ఎందుకో అని ముక్కు సూటిగా, లేదు ఫాదర్ నేను నల్గొండ డయాసిస్ కే ఉంటాను అని చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా బిషప్ గారు కూడా ఏమన్నారు, అలా ఇంకా అన్ని బాధలు ఆ సెమినార్లో జాయిన్ అయినప్పటికీ తెలిగిపోయాయి. ఆ తర్వాత మీరు జబ్బు పడిన తర్వాత మళ్ళీ సెమినార్లోకి ఎంటర్ అవడానికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ లో మళ్ళీ ఏమన్నా దేవుని వైపు ఆలోచనలు, సెమినరీకి వెళ్ళాలనేటువంటి థాట్స్ ఏమన్నా అప్పుడు వచ్చేవా, లేదంటే అసలు కంప్లీట్ గా దాని గురించి మర్చిపోయా? మర్చిం పోలేదు, కానీ నాకు పిలుపు లేదేమో అనుకున్నా. అంటే ఒక నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఇక మళ్ళీ ఆ పిలుపు కోసం బాగా కాంక్ష కలుగుతూ ఉంది. అందుకని నేను పాటలు కూడా పాడుతూ ఉన్నా, ఉదాహరణకి నడిపించున్నానావా అని. మా ఊరు నుంచి హైదరాబాద్ పోయేంత వరకు బస్సు ప్రయాణంలో ఆ పాట పాడుతూ రాత్రంతా శ్రమ పడినా రాలేదు ఫలితం అన్న శరణం ఉంది కదా, అది పాడుతూ పాడుతూ ఉన్నాను. హైదరాబాద్ పోయాను, హైదరాబాద్ లో మరొక ప్రీస్ట్ కలిసి ఈ మళ్ళీ ఈ కోరికను కలగజేశారు. అప్పుడు నేను అక్కడ రెక్టర్ ఉంటే సెయింట్ జోసెఫ్ మైనస్ సెమినార్ లో రెక్టర్ ని పోయి డైరెక్ట్ గా గెలిచాను. అప్పుడు ఆయన ఎమ్మటే అక్కడి నుంచే ఆర్చ్ బిషప్ సామినేని అర్లప్ప గారికి ఫోన్ చేసి ఇలా సంగతి ఉంది, వరంగల్ డయాసిస్ తనది, ఆయన ఇక్కడ చేరుతా ఉంటున్నారంటే ఎమ్మటే తీసుకోమన్నారు వాళ్ళు. ఆ గురు ఫాదర్ ఇగ్నేషియస్ వాళ్ళు చనిపోయారు, వాళ్ళు వెంటనే నాతో రాయ్యా ఈ సెమినార్ లో జాయిన్ కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. అప్పుడు నేను వరంగల్ బిషప్ దగ్గరికి పోయి చెప్పాను నా కోరిక, నేను హైదరాబాద్ జాయిన్ అవుతున్నాను అంటే ఎందుకు వరంగల్కి ఎందుకు జాయిన్ కావు అన్నారు. అప్పుడు నేను చెప్పాను అప్పుడు జరిగిన విషయం నాకు ఇట్లా చెప్పు వచ్చిందో, అప్పుడు యాక్టర్ గారు వద్దన్నారు, ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను అనుకోతున్నా అంటే సరే ఎక్కడైతే గురువు అయితే చాలు అని మంచిగా వరంగల్ బిషప్ బిషప్ బెరట్ట వాళ్ళ సంతోషంతో నాకు లెటర్ ఇచ్చారు. ఆ తీసుకొచ్చి హైదరాబాద్ సెమినార్ లో జాయిన్ ఇస్తే ఆ రెక్టర్ గారు బిషప్ తో మాట్లాడదు వెంటనే జాయిన్ గా అన్నారు. అలా నల్గొండలో చదివేటప్పుడు ఒక గురువు చేసిన సూచన, ఆయనకు నేను వ్యక్తపరిచిన కోరిక, ఆ తర్వాత మరో గురువు ద్వారా ఇది సాధ్యమైంది. అంటే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాలని అనుకోలేదు,
అనుకోవట్లేదు అనుకోలేదు. మేబీ అంటే ఆ రోజు దేవుడు వదిలిపెట్టాడంటే ఈ రోజు మన ఇద్దరం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. కరెక్ట్ కరెక్ట్. సో అయితే మీరు మొదటిసారి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి ఈ గ్యాప్ లో మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారు? మళ్ళీ వెళ్ళి చేరుతాను అని అన్నప్పుడు అప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఈ గ్యాప్ లో మా నాయన చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆయనకి తనకున్న 8 సంతానం ఒకరినన్నా దేవునికి సమర్పించుకోవాలని. మంచిగా సాగుతున్న నా జీవితంలో ఆయన కోరికలు మళ్ళీ ఈ అడ్డంకి ఏర్పడేటప్పటికీ మా నాయన బాధపడుతూనే ఉన్నాడు. మా బంధువుల్లో వాళ్ళ చేతికి చెబుతూనే ఉన్నాడు, నా ప్రగాఢ కోరికుంటే మా అబ్బాయి పోతాడని, నీ గురువు అవుతాడని అని ఇబ్బంది పడుకుంటూనే నన్ను అక్కడ నల్గొండలో చదివించాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూనే ఒకవైపు బాధపడుతూనే ఇంకొక వైపు నాకు ఏం చెప్పకుండా ఆయన నన్ను ప్రోత్సహించేవాడు. బాగా చదువయ్యా, నువ్వు తప్పక ఏదో ఒక రూపంలో దేవునికి సేవకు అంకితం అవుతావయ్యా అంటూ చెప్పేవాడు. అలా మా నాయనలో కోరిక చావలేదు. ఇక దానికి తగ్గట్టు నాలో కూడా కోరిక చావలేదు. ఇక ఈ గురువుల ప్రమేయం వల్ల, ఆ ఇద్దరు గురువుల ప్రమేయం వల్ల తిరిగి సెమినార్లో జాయిన్ అడుగులు పడ్డాయి. ఎంతగా ఆ రోజులో ఈ వాంఛించేవానంటే నాకు వచ్చిన దైవ పిలుపు పోయింది కదా అని. కనీసం అక్కడ గేబ్రియల్ బ్రదర్స్ ఒక స్కూల్ నడుపుతున్నారు, అందులో పోయి జాయిన్ అవుదాను, బ్రదర్ గా ఉందాము అని కూడా ఆలోచన వచ్చింది. ఎందుకో మరి వాళ్ళని అప్రోచ్ కాలేకపోయాను. కానీ మళ్ళీ ఒక గురువు ద్వారానే, ఒక ఇద్దరు గురువుల ద్వారానే మళ్ళీ, యాక్చువల్ గా అది వరకు ముందు ఫ్రాన్సిస్కన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరియానస్ అని, ఆయన కూడా ఒకేషన్ ప్రమోటర్. ఆయన నల్లగొండ నా దగ్గరికి వచ్చాడు. నల్లగొండకు వచ్చినప్పుడు ఏదో సందర్భంగా మాట్లాడుతూ మా సొసైటీలో ఎందుకు జాయిన్ కాలేవు అంటే, అప్పుడు తెలిసి తినంతో వస్తానంటే నేను అతను పోయాడు, వాళ్ళ బెంగళూరు పోయాడు, నా పేపర్స్ కోసం అడిగాడు, ఇక్కడ మంచిగానే జరుగుతుంది కదా అన్నారు. అలా ఆయన కూడా సంతోషపడ్డారు. అలా ఫ్రాన్సిస్కన్ సభకు కూడా పోవాల్సిన వాడినాము. ఆ తర్వాత కూడా సృజన్, ఇప్పుడు అది సందర్భం వచ్చిందే కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత కూడా నేను జెరూసలేము చర్చ్ కి పోవాలనుకున్నాను. చాలా ఇబ్బందులతో అక్కడ నాకు ఎంట్రాన్స్ దొరికింది, కానీ అది కూడా ఫ్రాన్సిస్కన్ సెమినార్లోనే జరిగింది. మన హైయర్ స్టడీస్ కి ఫ్రాన్సిస్కన్, నాది సుదీయం బిబ్లికం ఫ్రాన్సిస్కన్ అని జెరూసలేం ఉంటుంది, అది కూడా ఫ్రాన్సిస్ వారి అక్టోబర్ 4 ఫ్రాన్సిస్ అసిస్ వారి పండుగ రోజునే నాకు వీసా దొరికింది. ఆ ఫ్రాన్సిస్కన్ సభలోనే చేరి అక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో చేరి బిబ్లికల్ స్టడీస్ పూర్తి చేశాను. ఈ విధంగా ఫ్రాన్సిస్కన్ సభ వారితో సంబంధం ఉంది, కానీ డయాసిస్ కోసం గురువు అయ్యాను. ఆనాడు ఫ్రాన్సిస్కన్ బ్రదర్ మరియానస్ తో కాంటాక్ట్. అదే మా ఇంకొకటి గమ్మత్ ఏంటంటే, నేను వీసాకి బొంబాయికి పోవాల్సి వచ్చింది, అక్కడ కూడా ఒక ఫ్రాన్సిస్కన్ బ్రదర్ నాకు ఆశ్రయం ఇచ్చారు. ఐ రిమైన్ ఇన్ బాంబే. బాంబేలో ఫ్రాన్సిస్కన్ బ్రదర్ ఇన్స్టిట్యూట్ లో దాదాపు 2 వారాలు ఉన్నాను. అక్కడ 2 వారాల నుండి వీసా ఎరుసలేం పోవడానికి, ఇస్రాయల్ దేశం పోవడానికి వీసా అక్కడ సంపాదించాను. ఇలా నా జీవితంలో నేను డయాసిస్ ప్రియస్ట్ అయినా ఫ్రాన్సిస్కన్ సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వారి సభ ద్వారా. సో మేబీ మీరు డయాసిస్ లో ఒకవేళ ఎన్నిక కాకపోయి ఉండినా ఫ్రాన్సిస్కన్ ద్వారా అయితే వెళ్ళిపోయి ఉండేవారు. కానీ ఆ ఫ్రాన్సిస్ గారు నన్ను వదిలిపెట్టాల. డయాసిస్ లో పనిచేస్తున్న డయాసిస్ ప్రీస్ట్ గా పనిచేస్తున్నప్పటికీ నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉన్నారు. నా స్టడీస్ డాక్టరేట్ చేయడానికి నాకు వాళ్ళు నిజంగా ప్రోత్సాహకరంగా ఉండేవాళ్ళు ఆ ఫ్రాన్సిస్ తో పరిస్థితి. ఓకే,
ఇప్పుడు మీరు మీ దైవ పిలుపుకు లేదా మీరు ఫాదర్ అవ్వడానికి మేజర్ గా దోహదపడిన రెండు అంశాలు గుర్తు తెచ్చుకోమంటే ఏమి చెప్తారు? రెండు ఒక రెండు అంశాలు. రెండు అంశాలు. ఒకటి, మొట్టమొదట నేను 5వ తరగతిలో సత్యోపదేశ పరీక్షలు మొట్టమొదటి వాడిగా నిలవటం, ప్రైజ్ పొందడం. ఇక రెండవది ఈ నల్గొండలో బాగా కష్టపడుతూ చదువుతున్న సందర్భంలో ఒక ప్రీస్ట్ నన్ను ప్రోత్సహించటం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రీస్ట్ ప్రోత్సహించటం, ఆ తర్వాత సెమినార్లో ఫాదర్ ఇగ్నేషియస్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత దయనీయులు, ఆయన అప్రోచ్ కాదా అని ఎంతో ప్రేమతోటి నన్ను చేరదీసి బిషప్ గారికి వెంటనే ఫోన్ చేశారు అక్కడి నుంచి, ఆయన ఆర్చ్ బిషప్ గారికి. ఆ బిషప్ గారు కూడా ఒప్పుకోను, ఈ సంఘటన నిజంగా నన్ను కలిసి వేసాయి. అదివరకు ముందు నేను బాగా బాధపడ్డాను, ఈ ఇంతేనా నా నాకు ఇష్టం ఉన్నా నేను గురువుని కాలేకపోతున్నానే, దేవుడి మనకు అంకితం కావాలనే ఉద్దేశం ఉన్నా అది నెరవేరట్లేదే అని బాధపడి నేను చెప్పాను కదా, నడిపించున్నా అని పాట పాడుకుంటా మనసులో పోయినాను. ఆ సంఘటన నిజంగా నన్ను కలిసి వేసాయి. అందుకనే అప్పటి నుంచి దైవ పిలుపు పట్ల ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత తిరుగు లేకుండా తర్వాత సెమినరీ లైఫ్ లో మీకు బాగా గుర్తుండిపోయిన అంశాలు ఏమేమి ఉన్నాయి? ఒక బ్రదర్, ఐ వాజ్ ప్రీఫెక్ట్ ఈ ఫిలాసఫేట్ లో, ఫిలాసఫీ చదివేటప్పుడు ప్రీఫెక్ట్. ఆ ప్రీఫెక్ట్ గా ఉన్నప్పుడు నేను కొంచెం ముక్కుసూటి మనిషిని మొదటి నుంచి, ఎమోషనల్ గా కూడా కొంచెం ఉధృతంగానే ఉంటాను. ఆ సందర్భంగా ఆ థియాలజీ సైడు ఒక బ్రదర్ ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్ అంటారు, ఫిలాసఫీ సైడ్ ఏమో ప్రీఫెక్ట్ అంటారు. ఆయనకి నాకు పడలేదు. అంటే నేను ఒక విధంగా ఆలోచిస్తే ఆయన ఇంకొక విధంగా ఆలోచించారు, మొత్తానికైతే నేనంటే ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు ఆ సందర్భంగా కొంచెం ఇద్దరి మధ్య గట్టి వాదన జరిగింది. నన్ను ఆయన నన్ను బాగా బెదిరించారు, కానీ దేవుని అనుగ్రహం వల్ల ఆయన గురువు అయ్యారు, నేను గురువు అయ్యాను. ఆ తర్వాత మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ గా మారిపోయాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కంప్లీట్ గా, ఇద్దరు అయితే ఏ భేదం లేదు. తర్వాత గురుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇవి నాకు చాలా బాధ కలిగించాయి అనే అంశాలు ఏవైనా ఉన్నాయా? గురువుగా నేను ఇదివరకే చెప్పినట్టుగా కొంచెం ముక్కు సూటిగా పోయేవాడిని. న్యాయం న్యాయం, అన్యాయం అన్యాయం, ఏది ఏదైనా ముఖమాటం లేకుండా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చెప్పేవాడిని. ఓకే, ఈ తత్వం వల్ల నేను చాలా నష్టపోయాను. సీనియర్ ప్రీస్ట్ని కూడా ఎదిరించాల్సి వచ్చింది నన్ను, ఎందుకంటే వాళ్ళు నా మీద లేనిపోని అపవాదాలు చెప్పారు బిషప్కి. బిషప్కి చెప్పినందువల్ల ఆ బిషప్ గారు నన్ను నిజంగానే ఆపాదన చేసుకున్నారు. నన్ను మొదట్లోనే కేథీడ్రల్ ప్రీస్ట్గా వేశారు. నన్ను 3 సంవత్సరాలకే నన్ను కేథీడ్రల్ ప్యారిసిస్ట్గా చేశారు. వీళ్ళు చెప్పిన అపవాదుల వల్ల నన్ను 1వ సంవత్సరానికే తీసేసి ఒక పల్లెటూరుకి పంపించారు. ఆ సందర్భంగా నేను చాలా బాధపడ్డాను, ముక్కసూటిగా ఉండటం కుదరదా, ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొంటే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయా, అయినా పర్వాలేదు నేను ఇలాగే ఉంటానని నిర్ణయించుకున్నాను. ఇదొక సంఘటన కాగా రజు, నా అప్పుడు బిషప్ సోదరు, నేను కత్తిద్దెల్లో ఉండి బిషప్ సోదరుని ఉండేవాళ్ళు. ఆ బిషప్ సోదరు ఒక ప్రీస్ట్ ఉండేవాళ్ళు, పేరు వద్దలేదు కానీ ఆయన ముసలి వాళ్ళు. ఈ తను ఎప్పుడు కూడా ఎవరైనా తన దగ్గరకు వస్తారా వాళ్ళతో మాట్లాడదామా టైం పాస్ చేస్తామా అన్నట్టుగా ఉండేవాళ్ళు, కానీ చాలా మంది ఆ దగ్గరికి పోయేవాళ్ళు కాదు. నాకు ఆయన చూసి పాపం అనిపించేది. పాపం అనిపించేది అంటే వృద్ధులైన తర్వాత ఇలాగే ప్రజలు వదిలిపెడతారా,
అని ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి, నా వృద్ధాప్యం కూడా ముసలితనం కూడా ప్రయోజనకరంగా జరిగేటట్టు నేను చూస్తాను, ప్రణాళికను వేస్తాను అనుకున్నాను. నా వృద్ధాప్యంలో ఇటువంటి స్థితికి నేను బాధపడకూడదు, అంటే నా దగ్గరికి రావాలని కోరుకోవడం, వాళ్ళు రాకపోవడం, నేను బాధపడటం జరగకూడదు. ముసలితనంలో కూడా ఏదన్నా ప్రయోజనకరమైన పని చేయగలిగే స్థితిలో ఉండాలని నేను ఏం చేశానంటే, అప్పుడు నేను హెడ్ మాస్టర్ ఒక స్కూల్ కి, అప్పటికే 8 సంవత్సరాల 9 సంవత్సరాల గురువుగా ఉన్నప్పుడే నన్ను నేనే ఒక స్కూల్ డయాసిస్ కోసం ఏర్పాటు చేశాను, మంచి స్థితికి తీసుకొచ్చాను 10వ తరగతి వరకు. తర్వాత అప్పుడు అప్పటికి 3 సంవత్సరాలే ఆ స్కూల్లో ఉండబట్టి మంచి స్థితికి వచ్చింది. కలెక్టర్ చేత గుర్తింపబడింది, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఇట్సెల్ఫ్ ఆల్ గాట్ ఫస్ట్ క్లాస్, నో థర్డ్ నో సెకండ్ నో ఫెయిలియర్. అందుకే కలెక్టర్ దృష్టి కూడా పోయింది, కంగ్రాచులేషన్స్ కూడా పంపించారు. అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడే ఉండి కొంతకాలం లౌకిక జీవితాన్ని అనుభవించచ్చు, కానీ నేను అనుకున్నాను నా ముసలితనాన్ని నేను ప్రయోజనకరంగా ఉపయోగించాల. ఆ దృష్టితో ఏం చేశాను, బిషప్ దగ్గరికి వెళ్ళాను. తండ్రి గారు నాకు స్టడీస్ పోవాలని ఉంది అన్నాను. ఏ స్టడీస్ ఉన్నారు, బిబ్లికల్ హైయర్ స్టడీస్ కి పోవాలనుకున్నాను. దాన్ని కూడా బిషప్ గారు వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చారు. చూజన్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు. ఇచ్చి అయితే వాళ్ళు రోమ్ లో నాకు సీట్ చూడ చివరి వరకు, జూన్ వరకు, జూన్ వచ్చింది ఈ సెమినరీలు రీఓపెన్ అయ్యాయి. ఇక నన్ను ఎట్టుకోవడానికి మేము బిషప్ గారు అయితే నేను అప్లికేషన్ పెట్టాను, రోమ్ నుంచి ఇంకా ఏం రాలేదన్నారు. మీరే నేను ఎవరినో ఎవరి ద్వారానే కనుక్కుంటే అప్లికేషన్ లాంటిది ఏమి రాలేదు మాకు అని అన్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను వెంటనే, అప్పటికి జూలై నెల కూడా గడిచిపోయింది, అప్పుడు ఈ బెంగళూరు సెయింట్ పీటర్స్ పోంటిఫికల్ సెమినరీ ఉంది, అక్కడ ఎంటీహెచ్ఈ కోర్సు ఉంది అని తెలుసు, డాక్టరేట్ కూడా ఉందని తెలుసు. వెంటనే నేను అక్కడికి అప్లై చేశాను, పొంటిఫికల్ సెమినరీకి అప్లై చేస్తే ఆ రెక్టర్ దయతోటి లేట్ అయినా, ఒక నెల అప్పటికే పాస్ అయింది, లేట్ అయినా కానీ నన్ను రమ్మన్నారు. ఇక సృజన్ ఆ రోజుల్లో ఇక నెల రోజుల పోర్షన్ అయిపోయింది. అప్పుడు ముఖ్యంగా లాంగ్వేజెస్, హీబ్రూ గ్రీకు నేర్చుకోవాల్సి ఉంది, ఆ లాంగ్వేజెస్ తో పాటు సబ్జెక్ట్స్ కూడా పోతా ఉంటాయి. ఈ విధంగా నెల రోజులు కలిసింది, పోర్షన్స్ అనేవి ఇటు హీబ్రూ గ్రీకు లాంగ్వేజ్ కోర్సు కూడా చాలా వరకు అయిపోయింది. రాత్రి పగలు కష్టపడి మళ్ళీ ఇంకొక నెలలోని ఆ పోర్షన్ కవర్ చేశాను. ఈ లాంగ్వేజెస్ కోర్సు మా మిగతా రెగ్యులర్ గా ఉండే స్టూడెంట్స్ తో కూడా కవర్ అయ్యాను. అలా రాత్రి పగలు కష్టపడి వాళ్ళతో జాయిన్ అయ్యాను. ఆ ఎంటీహెచ్ కూడా, ఆ ఎంటీహెచ్ క్లాస్ మేము ఎక్కువ మంది లేదు, 8 మందిని. ఆ 8 మందిలో నేనే మొదటి వాడిని, నా థీసిస్ రాసి డిఫెండ్ చేస్తున్న వాళ్ళు. అలా ఎంటీహెచ్ అయిపోయింది, అక్కడే మళ్ళీ బిబ్లికల్ థియాలజీ డాక్టరేట్ కూడా మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత అక్కడ థీసిస్ ప్రపోజల్ అప్రూవ్ అయింది. ఆ తర్వాత అదివరకు ముందే నేను రోమ్ కి జెరూసలేం కి అప్లై చేసాను, అక్కడి నుంచి రాల. నేను ఇక్కడ థీసిస్ ప్రపోజల్ అప్రూవ్ చేయించుకున్న తర్వాత జెరూసలేం నుంచి నాకు కాల్ వచ్చింది, జెరూసలేం లో నాకు సీట్ వచ్చినట్టు. ఇక అప్పుడు సంతోషం, అదే చెప్పాను కదా ఈవిఎస్ కోసం అదివరకు ముందే చెప్పాను, తిప్పబడ్డాను. ఇప్పుడు జెరూసలేం పోయాను, అక్కడ 1 ఇయర్ స్టడీస్ చేశాను, ఈ బిబ్లికల్ స్టడీస్. అయితే ఇక్కడ బెంగళూరు సెమినర్ అంటే అప్పటికే నా డాక్టరల్ థీసిస్ ప్రపోజల్ అప్రూవ్ అయింది, అయినా అక్కడ సీట్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళాను. 1 ఇయర్ అక్కడ ఈ ఆ ఇన్స్టిట్యూట్ లో స్టూడియం బిబ్లికం ఫ్రాన్సిస్కాన్, అగైన్ అది మళ్ళీ ఫ్రాన్సిస్కన్స్ నడిపే బిబ్లికన్ ఇన్స్టిట్యూటే. అక్కడ అక్కడ వాళ్ళు ఇచ్చే కోర్సులు పూర్తి చేశాను. ఇక అక్కడ ప్రిన్సిపల్ తో ఏం చెప్పానంటే, ముందుగానే చెప్పాను నేను ఇక్కడికి వచ్చానండి కానీ నా థీసిస్ ప్రపోజల్ అప్పుడే అప్రూవ్ అయింది, ఇక్కడ నేను చేయగలిగితే చేస్తాను, లేకుంటే
ఇక్కడ నేను ఉండి నాకు థీసిస్ కి సంబంధించిన మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటాను, మీకేం అభ్యంతరం లేదు కదా ఫాదర్ గారండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీరు గురువులు మరి చిన్న వాళ్ళం కాదు అని ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు, మీ ఇష్టం. అయినా కూడా నేను థీసిస్ ప్రపోజల్ కి మెటీరియల్ కలెక్ట్ చేస్తూనే మా సెయింట్ పీటర్స్ సెమినార్ లో ఫాదర్ అంటోనియా సెరస్కో అని అమెరికన్ ప్రీస్ట్, ఆయనకి పోస్ట్ ద్వారా పంపిస్తూనే ఉన్నాడు, ఆయన కరెక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ నాకు పంపిస్తూనే ఉన్నాడు మెటీరియల్. ఇక ఇక్కడ ఇక్కడ జరిగే కోర్సు అన్నింటిలో పార్టిసిపేట్ అవుతున్నాను. ఇక హీబ్రూ గ్రీకు ఇంకా బెటర్ మెంట్ చేసుకున్నాను, అలాగే అరమాయిక కోర్స్ కూడా అక్కడ పూర్తి చేస్తాను. ఇక ఆర్కియోలాజికల్ టూర్స్, స్టడీ టూర్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ థర్డ్ డేస్ ఉండేవి, వాటిల్లో పాల్గొన్నాను. ఆ విధంగా బిబ్లికల్ ల్యాండ్స్ కూడా పర్సనల్ గా విజిట్ చేయటం, ఆర్కియాలజికల్ సైట్స్ స్టడీ చేయటం, ఇలా నాకు మంచి మేలు జరిగింది. ఈ బిబ్లికల్ గా మంచి జ్ఞానం పొందటానికి అవకాశం ఆ 1 ఇయర్ లో సంపాదించాను. ఆ తర్వాత చివరిలో చెప్పాను అక్కడ రెక్టర్ గారితో, ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదండి, ఎట్లాగూ నేను అక్కడ థీసిస్ ప్రపోజల్ అప్రూవ్ అయింది, తర్వాత చాలా వరకు కూడా రాశాను, నేను అక్కడ పోయి కంటిన్యూ చేస్తానంటే ఆ రెక్టర్ గారు చాలా మంచిది ఫాదర్, యువర్ డెసిషన్ ఇస్ వెరీ గుడ్, గో మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ టు దోస్ ప్రొఫెసర్స్ అండ్ కంప్లీట్ ద థీసిస్ అన్నారు. ఆయన బ్లెస్సింగ్స్ తోటి మళ్ళీ తిరిగి వచ్చాను, 6 నెలల్లో ఆ థీసిస్ రాశాను, అప్రూవ్ అయింది, తర్వాత డిఫెండ్ చేశాను. ఇంకా నాకేమంటే ఈ మన తెలుగు నాట బిషప్స్ ఈ సెయింట్ జాన్స్ రీజన్ సెమినార్ లో టీచింగ్ చేయడానికి ఆహ్వానం పంపారు. అట్లా 1996 ఆగస్టు నెలలో సెయింట్ జాన్స్ రీజన్ సెమినార్ లో ప్రొఫెసర్ గా అక్కడ ఆ తర్వాత స్టాఫ్ మెంబర్ గా జాయిన్ అయ్యాను. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ ముగ్గురు రాజులు కావచ్చు, లేదంటే వాళ్ళతో పాటు ఒక వచ్చిన ఒక బృందం కావచ్చు, సో దాన్ని మనం ఏ కోణంలో చూడాలి? ఇది అది వరకు ముందు కీర్తనలు కూడా ప్రస్తావించబడింది. ఆ కీర్తనలో 71 కీర్తన సరిగ్గా తెలియదు, నాట్ టూ షూర్ అబౌట్ ఇట్, బట్ దెన్ కీర్తన ఈ ఉద్ఘాటించింది. అంటే యేసుక్రీస్తు లోకరక్షకుడు అన్న విషయాన్ని గ్రహించి జ్ఞానులు వాళ్ళే రాజులు ఆ పలు ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తూర్పు ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు తమ తమ సంపదలను తీసుకుని వచ్చారు, తమ ప్రదేశాల్లో ఉండే మేలిమి రకమైన వస్తువులను తీసుకుని వచ్చారు, తమ తమ వస్తువుల ద్వారా యేసుక్రీస్తు రాజు దేవుడు ఆయన మరణం మానవ జాతికి విమోచనం అన్న విషయాన్ని సూచిస్తూ వాళ్ళు సమర్పణ చేశారు. అది ముగ్గురు రాజులు అనేది జ్ఞానులు అనొచ్చు, రాజులు అనొచ్చు, అది వాస్తవం. మూడు రావడం అది వాస్తవం. క్రైస్తవుల మీద ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఏమంటారంటే యేసుక్రీస్తు తనను తానే రక్షించుకోలేకపోయాడు శిలువ మీద నుంచి, సో మరి క్రైస్తవులు ఏ విధంగా ఆయన సహాయం అడుగుతారు, ఎందుకు సహాయం అడుగుతారు? రైట్, ఆయన ఇంకొక రకంగా శక్తిమంతుడు. ఆయన మానవులు మీరు అన్నట్టుగా కొద్దిమంది ఈ నారో మెంటాలిటీ తోటి మన హీరో ఈ లోకపు సంబంధమైన హీరోయిజాన్ని మొదలు పెట్టుకొని ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు కదా, అది అంత కల్పితం, అంత మాయ. అటువంటి వ్యక్తిగా ఉండాలా మన రక్షకుడు లోకరక్షకుడు అని భావించుకుంటూ ఉన్నారు. వీళ్ళే కాదు, మొదటి నుంచి కూడా యూదులు కూడా అలా భావించారు, తమకు కావాల్సింది ఒక పొలిటికల్ మెసేజ్ కూడా కావాలి వాళ్ళకి, రావాల వాళ్ళని ఈ లోక సంబంధమైన రాజుగా వచ్చి పరిపాలించారా, వాళ్ళకి మంత్రుల పదవులు ఇవ్వాలా, అందరినీ మంచి స్థితిలో ఉంచారు. అటువంటి భావనను కలిగి ఉన్నవారు నాచురల్ గా ఈ మన లోకరక్షకుడు అనే మెస్సయాను కూడా ఆ స్థితిలో ఉంటే బాగుండని ఊహించుకుంటారు. అయితే ఆయన లోకరక్షకుడే, మనందరికి తెలిసినట్టు కదా
ఆయన లోక రక్షకుడే, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాడే, నిజమైన నాయకుడే. కానీ ఏ నాయకుడు? నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు, నిన్ను నన్ను ఉద్ధరించేవాడు. మన సమూలంగా మన అందరిని సమగ్రంగా ఉద్ధరించడానికి వచ్చినవాడు, సమగ్రంగా ఉద్ధరించేవాడు. ఈ లోకపు సంబంధమైన హీరోగానే ఉంటే సరిపోదు. ఆయన సమూలంగా సమగ్రంగా ఉద్ధరించ శక్తిమంతుడు. ఎందుకు ఎలా అయ్యాడు అంటే, ఇదిగో ఈ విధమైన త్యాగమైన జీవితాన్ని ఆయన ఆలింగనం చేయడం ద్వారా, త్యాగమైన జీవితం ఆలోచన. ఉదాహరణకి అప్పుడు మనం కరుణామణ సినిమాలో ఒక సన్నివేశం ఉంది. ఏంటి, ఒక జలత్ సంఘానికి చెందిన వాడు ప్రభువుని అడుగుతాడు, ప్రభు మీరు నాతో చేయగలపండి, మన ఇద్దరం కలిసి రోమ్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో ప్రకటించి వేద్దాం, మనమే రాజునమైతే అవుదాము అని అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను కానీ నీతో చేతులు కలపను ఈ దౌర్జన్య ప్రగతిలో, నేను నీతో చేతులు కలపను కానీ నీ కోసం ప్రాణం ఇస్తాను అంటాడు. అది ఆయన మార్గం, ఆయన అనుకున్న మార్గం అది. అది వాస్తవమైన మార్గం, అందరికీ అనువైన మార్గం, అందరిని ఆకర్షించగల మార్గం. ఈ లోక సంబంధమైన హీరోయిజం కొద్ది మందిని మాత్రమే ఆకర్షింపగలుగుతుంది. ఓకే, ఆ తర్వాత ప్రొటెస్టెంట్ థియాలజీ, క్యాథలిక్ థియాలజీ రెండు ఉన్నాయి ప్రస్తుత ప్రపంచంలో. సో ఈ రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, ఏది రైట్ అండ్ అంటే మీరు ఏ విధంగా దాన్ని డిఫెండ్ చేయగలరు మీ క్యాథలిక్ థియాలజీ? స్టేట్మెంట్ ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇస్తాను. క్యాథలిక్ రిలీజియన్ హ్యాస్ ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. క్యాథలిక్ మతం పూర్ణ సత్యం ఉంది. బైబిల్ కూడా పూర్ణ సత్యాన్ని, సంపూర్ణ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది. అయితే ప్రొటెస్టాంట్లు వాళ్ళ చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే 1500 రైట్ హెన్రీ 8 అప్పుడు తను తన భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమె చేసుకోవాలని అనుకున్నాడు. పాపు గారిని పర్మిషన్ అడిగాడు, పాపు గారు ఇవ్వలేదు. ఆయన పాపు గారిని ప్రొటెస్ట్ చేసి తనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పెట్టుకుని తనే దానికి పాపు గారిని తనే రాజునని తన ప్రకారమే జరగాలని ఆయన అలా ప్రొటెస్ట్ చేసి పాపు గారికి వ్యతిరేకించి తను వేరుగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మార్టిన్ లూథర్ జర్మనీ నుంచి, హీ వాజ్ ఎ ప్రీస్ట్, మంచి ప్రీస్ట్, తెలి చాలా మేధావి అటువంటి వాడు. ఆయన యాక్చువల్ గా ఆయన్ని ఒక మహాభయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు కాపాడారు. ఆయన కోరుకున్నాడు, ఆ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రభు మీరు నన్ను కాపాడితే నా జీవితాంతం మీకే సేవ చేస్తాను, ఎత్తి కష్టానికైనా వచ్చి త్యాగానికైనా భరించి మీకు సేవ చేస్తానని ఆయన అప్పుడు శపథం చేశాడు. కానీ ఆయన ఆ అపాయం నుంచి కాపాడబడ్డాడు. ఆ అపాయం క్లియర్ గా ఇప్పుడు చెప్పడం కుదరదు కదా, ఆ అపాయం నుంచి కాపాడబడ్డాడు. కానీ ఆయనే పాపు గారిని ధిక్కరించాడు. ఆ రోజుల్లో పాపు గారు కూడా కొంచెం ప్రాపంచిక వ్యామోహాలకు గురవుతున్నారు కాబట్టి ఆయన ముందుగా పాపు గారిని వ్యతిరేకించాడు. పాపు గారు నీ అంత కాకూడదు అని ఆయన వాదించాడు. ఆయన కూడా పాపు గారిని వ్యతిరేకించి తాను కూడా గురువుతో నుంచి వీడొచ్చి పెళ్లి చేసుకొని ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఈ హెన్రీ రాజుకి అనుకూలంగా ఉంది. అలా ప్రొటెస్టాంటిజం మొదలైంది. ఇక వాళ్ళ నుంచి రకరకాల సంఘాలు, ఇప్పుడు దాదాపు 16,000 సంఘాలు శాఖలు, లక్షలు ఉన్నాయి. అదే ఉండొచ్చు, రైట్? యూఆర్ రైట్. ఎందుకంటే అఫీషియల్ గా రీసెంట్ గానే చదివాను, అఫీషియల్ గానే కొన్ని లక్షల సంఖ్యలో అమెరికాలో సంఘాలు ఉన్నాయని చెప్పి ఇటీవల ఒక న్యూస్ చదివాను నేను. చూడండి, ఇప్పుడు పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కడు, ఇప్పుడు ఉదాహరణకి మా ఊర్లో కూడా కేతపల్లి కూడా 4-5 కత్తోలిక సంఘం నుంచి బయటకు పోయి సొంత సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఏమీ లేదు, ఏమీ ఉండదు. వాళ్ళ
పేరు ప్రఖ్యాతుల కోసం లేకపోతే కొంత సంపాదన కోసం. ఎందుకంటే అక్కడ దశమ భాగం ఇవ్వాలి దేవునికి అన్నది ప్రధానంగా బోధిస్తూ వాళ్ళని అట్లా మిస్మరైజ్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు రాంటారు. అదే ఏది ఏమైనా మీరు అన్నట్టుగా కొన్ని లక్షల్లో ఇటువంటి శాఖలు ఉన్నాయితే ప్రధానమైన చర్చెస్ కొన్ని ఒక 8 9 ఉంటాయి. అవి మొట్టమొదటి నుంచి ఏర్పడ్డాయి. ఆంగ్లికన్స్ అని, మెథడిస్ట్ అని, బాప్టిస్ట్ అని, తర్వాత లూథరన్స్ అని, మెనోనైట్ బ్రదర్స్ అని, ఇవి మెయిన్ స్ట్రీమ్ చర్చెస్. ఇక మిగతా అన్ని వాటి చర్చెస్ అనలేము, సంఘాలు అనలేము. అలా చూసుకుంటే 1,000-16,000 అన్న సంఖ్య కరెక్ట్ ఏమో. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ థియాలజీలో ఉన్న ప్రధాన తేడాలు ఏంటి? యా, ప్రధాన తేడాలు మనందరికీ తెలిసినట్టుగా మరియమ్మ గారిని వారు గౌరవించరు. వాళ్ళు మరియమ్మ గారికి ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వరు. అదొకటి. తర్వాత ఈ ఉత్తరించే స్థలం ఉందన్న సంగతి వాళ్ళు అంగీకరించరు. తర్వాత వివాహ విషయంలో ఈ సన్యాసత్వం మీద వాళ్ళకి గురి లేదు. మన కథలిక మతస్థులు అయితే గురువులుగా పనిచేయాలంటే సన్యాసత్వం పుచ్చుకోవాల అని మనం, అది వాళ్ళకి లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రాపంచిక వ్యామోహాలు అన్నింటినీ విడిచిపెట్టాలన్న తాపత్రయం వాళ్ళకి లేదు. వాళ్ళు ఉదాహరణకి అబోర్షన్ ని వాళ్ళు ఆమోదిస్తారు. ఫీటల్ అది కడుపులో ఉన్న జీవాన్ని చంపేస్తానికి కూడా వాళ్ళు పుణుకుంటారు. ఆ మాటకు వస్తే కొంతమంది కొన్ని సంస్థలు కొన్ని సంఘాలు కొంత ఫండ్ ని కూడా రైజ్ చేస్తారంట అబోర్షన్ చేయించుకోవడానికి. అలా అదే చాలా దారుణం. అలా అదే వాళ్ళ సంపూర్ణ సత్యం లేదు కథలకు మాత్రం. ఇంకోటి మన సత్యం అనేది మనం నిక్కచ్చిగా పాటించడానికి, ఒకవేళ పాటించకపోయినా శిక్షింపబడటానికి మనకు ఉంది. వాళ్ళకి అదేమి లేదు. తర్వాత ఈ పునీతులతో సత్సాంగత్యం లేదు. వాళ్ళు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించరు. ఆ పునీతుల్ని స్మరించరు. ఉత్తరించే స్థలాన్ని ఒప్పుకోరు. ఇంకా తర్వాత అనేక రకమైన ఇతరత్ర కూడా ఉన్నాయి. బాప్తిస్మ్ మనకి 7 దైవ సంస్కారాలు ఉన్నాయి. వాళ్ళకి 2 అది బాప్టిజం, తర్వాత కమ్యూనియన్. ఆ కమ్యూనియన్ కూడా ప్రాపర్ గా చేయరు. నేను కూడా అంత రెస్పెక్ట్ ఉన్నట్టు అనిపించలేదు. నేను ఈ మధ్య ఒక చోట కావాల్సి ఉన్నాను ఆ కమ్యూనియన్ తెలియటప్పుడు. ఇక బాప్టిజం వాళ్ళకి బాప్టిజం కమ్యూనియన్ మాత్రమే. తర్వాత మనకి 7 దేవద్రవ్యాలు అని ఉన్నాయి. మనకి పూజ ప్రధానమైన అర్చన. పూజ బలి యేసుక్రీస్తును మనం తిరిగి తిరిగి సమర్పిస్తూ ఆ బలితో పాటు మనం కూడా సమర్పించుకుంటున్నాం కాబట్టి మనకి ప్రధానమైన అర్చన. అది వాళ్ళకి ప్రొటెస్టాంట్ లో అది లేదు. కేవలం సోలా స్క్రిప్టురా, దేవుని వాక్కు మాత్రమే. ఆ వాక్కును ప్రచురించటమే, పబ్లిక్ గా ఆమోదించటమే, దాని గురించి మాట్లాడమే వాళ్ళు చేసే పని. అలాగా దాదాపు 10-15 వ్యత్యాసాలు ఉన్నాయి మన కథోలిక సత్యానికి. ఇంకొకటి ఏంటంటే as I said there is no fullness of truth in any Protestant branch. కానీ మనం మాత్రం మన కథోలిక మాత్రం అన్ని విషయాల్లో సాధ్యమైనంత వరకు, అంటే ఎక్కడ ఈ ఏమంటాం రికన్సైల్ కాకుండా ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ ని పాటించడానికి మన కథోలిక మాత్రం అన్ని సమయాలు అన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా ఉంటూ ఉండే. యూట్యూబ్ లో ఒక పాస్టర్ ఏమన్నారంటే మరీ తల్లి ఆమె యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఒక విమానంలో ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తాము, మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ ప్రదేశం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము, రిటర్న్ వచ్చాం కదా అని చెప్పి ఏరోప్లేన్ ని ఎల్లప్పుడు మనం మనతో పాటే ఉంచుకుంటామా? సో ఏరోప్లేన్ అక్కడే వదిలేస్తాము, అదొక మార్గం మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఒక నీచమైన కామెంట్ ఏమని అన్నారంటే ఇప్పుడు పండు తింటాం అరటి పండు, తిన్న తర్వాత తొక్కను ఏం చేస్తాము, తొక్కను కూడా తీసి గౌరవించాం కదా, దాన్ని తీసి పక్కన పడేస్తాము అంటూ ఒక ఒక నీచమైనటువంటి సంస్కృతికి వాళ్ళు తెరలేపారు మరీ తల్లి గురించి. దీనికి మనం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వండి? మీరు కరెక్ట్ గా కరెక్ట్ పదం ఉపయోగించారు.
నీచమైన వాదం అది. ఎందుకంటే ఈ రెండు కూడా మరియ తల్లికి పోలిక కానే కావు. వాళ్ళు నికృష్టమైన ఉదాహరణలు. ఇప్పుడు మరియ తల్లి త్రిత్వేక సర్వేశ్వరుడు రెండవ వ్యక్తిగా యేసుక్రీస్తు తల్లి. అయితే ఆ యేసుక్రీస్తుకు రెండు స్వభావాలు ఉన్నాయి, మానవ స్వభావం దైవ స్వభావం. రెండు స్వభావాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. ఉదాహరణకి కొలొస్సియన్స్ రాసిన కొలొస్సియన్స్ కి పౌలు రాసిన లేఖలో మొదటి అధ్యాయం 19వ వచనం, దేవుని యొక్క స్వభావం ఈ సంపూర్ణంగా యేసు ప్రభులో మూర్తి భవించింది అని రాసి ఉంది. తర్వాత రెండవ అధ్యాయం అదే లేఖ 2:9 వచనంలో ఏమని రాసి ఉంది, ఆయన శరీరం దైవ స్వభావం సంపూర్ణతో మూర్తి భవించింది అని. అంటే రెండు వచనాల్లో కూడా సేమ్. అంటే ఏంటి, అక్కడ పుత్రుడైన సర్వేశ్వరుడు త్రిత్వంలో రెండవ వ్యక్తి, ఆయనకి రెండు స్వభావాలు ఉన్నాయి, ఆ రెండు స్వభావాలు సంపూర్ణంగా ఉన్నాయి, రెండు స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి, ఆ వ్యక్తికి మరియ తల్లి తల్లి, మరియమ్మ గారి తల్లి. అంటే ఆయన దేవుని తల్లి, దేవుని తల్లి. అంటే మా ఆమె ఇట్లా ఈ తొక్కతో పోలుస్తామా, అది నీచం కాదా? ఆ తర్వాత విమానంతో పోలుస్తామా, నీచం కాదా? మనం ఆమె సహా మనం నమ్ముతాం, అది వాస్తవం, ఆమెను గుంజుపెట్టే సమస్య లేదు. అది ఇంకోటి ఏంటంటే, దేవుడే అతి సంకల్పం చేశా, నువ్వు నేను ఇచ్చింది కాదు. ఆ దేవుడే ఆ తల్లికి అంత గౌరవం ఇచ్చాడు. ఆది నుంచి చూసుకోండి, ఆ మరి తల్లి ఉదాహరణకి ఆది కాండం 3:14-15 వచనాల్లో అక్కడ ఆమె అప్పుడే ఎన్నుకున్నారు, ఆమె మానవుడు తన నుంచి దూరం అయిన తర్వాత తిరిగి దగ్గర చేర్చుకోవడం కోసం ఒక దేవుడే ఈ లోకానికి రావచ్చు కాబట్టి దేవుడికి తగిన వనితను ఆయన మొదట్లోనే ఏర్పాటు చేస్తున్నాడు. ఇక యెషయా గ్రంథంలో కూడా ఆమెను గురించి రాయబడింది, కన్యక ఇమ్మానుయేల్, ఆమెకు పుట్టేవాడు ఇమ్మానుయేల్. ఇలా ఇంత గొప్ప విషయాన్ని ఎలా మర్చిపోతామండి మనం? మనం కరపోకలు అంటూ కరపోకలు తీసేసినట్టు ఎలా తీసేయగలుగుతాం? అసలు మన వ్యక్తులనే, మన సొంత పుట్టిన వాళ్ళని తీసేయలేమే. ఆమె దేవుని తల్లి, పుత్రుడైన సురేష్ని తల్లి. అంతేకాదు ఆమె లోకంలో ఎన్ని ఘనకార్యాలు చేస్తుందండి, ఎంత మానవులందరూ రక్షింపడవాలన్న దృష్టితోటి ఆ తల్లి ఎంతమందికి దర్శనమిచ్చింది, అది కాదనగల వాస్తవం. అది ఎక్కడ ఏ పుణ్యక్షేత్రం వెలిసినా, ఏ మారుమూల గ్రామంలో ఆమె పేర ఏదైనా క్షేత్రం వెలిస్తే ప్రజలు దండోపదండాలుగా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ మతం వర్గం ప్రాంతం అన్ని మర్చిపోయి ఆ తల్లి దగ్గరికి చేరుతూ ఉన్నారు. ఆ మాటకు వస్తే ప్రొటెస్టాంట్లు కూడా ఎంతో మంది పోతున్నారు. ఆమె తల్లి, ఆ తల్లి ఇచ్చే ఆదరణ కోసం తాతాలు ఆగిపోతున్నారు. ఇది దేవుని సంకల్పం, అది దేవుని సంకల్పం. సరే, మానవులు ఆమెను ఆశ్రయిస్తున్నారు, మేలుడు పొందుతున్నారు. ఆమె కూడా తను గొప్పదాన్ని దూరంగా కూర్చొని ఉండట్లేదు పాపం. ఆమె మనం మానవులందరినీ దేవుని వైపు, యేసు ప్రభు వైపు నడుపుతూ ఈ మరియమ్మ గారిని గురించి బైబుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి. అదే మనం చెప్పేది ఏంటంటే, సృజన్ వాళ్ళు ఈ సంపూర్ణ బైబుల్ను దృష్టిలో పెట్టుకోరు, తమ స్వలాభాల కోసం ఆ బైబుల్ సత్యాలను వాడుకుంటారు. మా మరియ తల్లికి దేవుడు ఇచ్చిన ఘనత, ఆమె ఘనతను కాపాడుతుంది, దాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు. ఇప్పుడు నుంచే కాదు కదా, మొదటి నుంచి కూడా శ్రీసామ ఆరంభం నుంచి కూడా ఆ తల్లిని గౌరవిస్తూనే ఉంది శ్రీసామ. అది నువ్వు నేను చేసింది కాదు కదా, అది ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, ఆ తల్లి పట్ల గౌరవాన్ని శ్రీసామ మన్నిస్తూ వస్తుంది. ఈ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి ఆ తల్లికి ఇంకా ఇన్ని బిరుదులు వచ్చాయి. ఇప్పుడు మేరీ, మా లిటనీ ఆఫ్ మేరీ చదువుతా ఎన్నో ఎన్నో బిరుదులు ఉన్నాయి, అవన్నీ ప్రజల నుంచి వచ్చినాయి కదా. ఏదో ఒక ప్రొటెస్టాంట్ ఈ నీచమైన కామెంట్స్ చేసినంత మాత్రం ఆ తల్లి గౌరవం తగ్గుద్దా? ఆ తల్లి దేవుని తల్లి, దేవుని తల్లి కాకుండా పోతుందా? ఇంకొకరు సరే, మన కత్తులకి మాత్రం ఏమి నమ్ముతుందంటే ఆమె దేవుని తల్లి అంటుంది. సరే, యూదులు ముస్లిములు వాళ్ళు ఏమంటారు,
దేవుడు ఆది అంత్యం లేని వాడు, అటువంటి వాడికి తల్లి ఉందంటే ఒక బిగినింగ్ ఉన్నట్టే కదా అని వాదిస్తారు. ఆ వాదన కూడా సరైనది కాదు సృజన్. ఎందుకు అంటే ఆమె మనం ఏక దేవుళ్ళు ఒకే దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నమ్ముతున్నాం కదా, ప్రొటెస్టాంట్లు కూడా నమ్ముతున్నారు కదా. సరే ప్రొటెస్టాంట్లు యూదులు అంటే అది వేరు, ప్రొటెస్టాంట్లు కూడా నమ్ముతున్నారు. కానీ ఇక్కడ దేవుని తల్లి అంటే మరి త్రిత్వంలో రెండో వ్యక్తి అయినా యేసుక్రీస్తుకు ఆమె తల్లి. ఆ త్రిత్వంలో రెండో వ్యక్తిని ఎవరు పంపించారు లోకానికి? దేవుడే పంపించారు. ఆ దేవుని సంకల్పమే అది. మరి ఆ దేవుని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వనితను ఆదరించే ఎన్నుకున్నారు దేవుడు, అది బైబిల్ చెబుతూ ఉంది. మరి అటువంటి అప్పుడు ఆమె దేవుని తల్లి కాకుండా ఎట్లా పోతుంది? సరే దేవునికి ఆది అంత్యాలు లేవు, కానీ ఈ రెండో వ్యక్తి ఎవరు? దేవుడే కదా. దేవుడు సంపూర్ణ స్వభావాన్ని పునికిపోతున్న వ్యక్తే కదా. ఆ సంపూర్ణ స్వభావాన్ని దేవుడే ఈ లోకానికి ఆయన పంపించారు కదా. కాబట్టి ఆమె దేవుని తల్లి అని మన కథోలిక మాత్రం నమ్ముతుంది, అదే బైబుల్ బోధిస్తుంది. ఆ భావన కథోలికులు నరనరాలు జీవించకపోయారు. వాళ్ళు చేసేటువంటి ఒక మెయిన్ యాక్యుజేషన్ ఏంటంటే, మీరు మరీ తల్లిని పూజిస్తారు, గౌరవిస్తే మాకు ఎలాంటి సమస్య లేదు, కానీ మీరు ఆమెను పూజిస్తున్నారు, దండలేసి చీరలు కట్టి పూజిస్తున్నారు అని అంటున్నారు. అది కూడా కొంతవరకు వాళ్ళ మాటలో సత్యం ఉంది. మన కథోలికులు ఆమె మీద పూర్తి భారం వేసి ఆమెను దేవుడు అంత మనిషినిగా చూపెడుతున్నారు, ప్రదర్శిస్తున్నారు. సరే చీరలు కట్టడం తప్పు కాదు, ఆమెను తర్వాత దూపం వేయటం తప్పు కాదు, కానీ ఏంటంటే కొంత తెలియనితనం ఇది. కథోలికులు కూడా తెలియనితనంతో కొంచెం మూఢత్వంతో అటువంటి పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళ నరనరాల్లో కూడా మనం ఆలోచించాలి, కథోలికులకి కూడా తెలుసు ఆమె ఆమె మానవ మాతృరాలి. కానీ అంత గొప్ప గౌరవాన్ని పొందింది, దేవునికి తల్లి గౌరవాన్ని పొందింది కాబట్టి ఆ గౌరవం మనం గౌరవించాలా, ఆమెను సన్మానించాలా, ఆమెను అభిమానించాలా, ఆ దేవుని తర్వాత స్థానం ఆమెకి ఇవ్వాలా అన్న పరిపూర్ణ జ్ఞానం అందరిలో ఉండదు కదా. కొద్ది మందిలో వాళ్ళు కొంచెం అధికం చేస్తారు, అంతొద్దు అంటాం చూడు మనం, అంతొద్దు ఇది చాలండి అంటే అంతగా చేస్తారు కథోలికి. అదే అది వాళ్ళు దేవుణ్ణి అక్కడ తూలన ఆడటం లేదు. ఇక దేవుని దగ్గరికి పోవడానికి ఒక స్త్రీ హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో వాళ్ళు గ్రహించారు కాబట్టి ఆ దేవుని కూడా మర్చిపోయే ఈమెకు అటువంటి గౌరవం ఇస్తున్నారు. అది చూడటానికి ఇబ్బందికరంగా ఉన్నా, ఆ ప్రొటెస్టాంట్ల వాదానికి అది ఊతం ఇస్తున్నా, దాని గురించి భయపడాల్సిన పని లేదు. మనం ఈ సామాన్య మానవుల్లో ఆ ఉన్నటువంటి ఆ తల్లి పట్ల ఉన్నటువంటి గౌరవాన్నే చూడాలి, కానీ వాళ్ళు దేవునిగా చూస్తున్నారు అనే సంగతి మనం మర్చిపోవచ్చు. మరి అలాంటి వాటిని ఖండించాలి కదా మనం కూడా. ఎవరు మన సామాన్య కథోలికులు చేస్తున్న విషయాన్ని అంటే నేను ఎక్కడ దొరికినా కానీ ఉదాహరణకి రీసెంట్ గా సూర్యాపేటలో జనం భూమి కూడాలి అక్కడ చెప్పాను, ఇవన్నీ చెప్పాను, దేవమాతకున్న గొప్పదనం అంతా చెప్పాను. ఆఖరికి ఏమున్నాను, అయినా ఆ తల్లి మానవ మాతృదాలే, గౌరవిద్దాం, సన్మానిద్దాం, అభిమానిద్దాం, మన జీవితాన్ని ఆమె సమర్పించుకుందాం. ఆమె ద్వారా దేవుని యొక్కకు పోవాలి తప్ప ఆమె దేవుడు కాదు, దేవుని స్థానానికి ఎదగలేదు, ఆమె మానవ మాతృదాలి అని స్పష్టం చేసిన. సరే ఈ మొదటి నుంచి వచ్చిన విషయాలు కూడా ఇంకొకటి సృజన్. ఒకసారి నా దగ్గరికి ఈ ఇద్దరు లెక్చరర్స్ వచ్చారు, లేడీ లెక్చరర్స్, నేను హైదరాబాద్ సెమినార్లో ఉన్నప్పుడు. వాళ్ళిద్దరూ కథోలికులు, స్టాంచ్ కథోలికులు, ఒక ఆమె కేరళ నుంచి ఒక ఆమె రెడ్డి ఎథ్నిక్ గ్రూప్ నుంచి. వాళ్ళు ఇలాగే వాదించారు, మరియమాతను మేము పూజిస్తారు కథోలికులు, మేము పూజించము, అది తప్పు కదా అని ఆ కేరళ లెక్చరర్ అన్నది నాతో. నేను ఎట్లా ఎవరు చెప్పారు నీకు పూజిస్తున్నావంటే అని అది అడిగాను. అప్పుడు తను అన్నది, మా తల్లిదండ్రులు మాకు చెప్పారు, మా ఊరు వాళ్ళందరూ ఎట్లా చేస్తామంటే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పలేకపోవచ్చామా, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి నీ వాళ్ళు అనుకుంటున్నారని పూజిస్తున్నారని వర్షిప్ చేస్తున్నారని అది కాదు, వాస్తవం కాదు.
ఒకవేళ వాళ్ళు చెప్పుంటే అది తప్పే, వాళ్ళు పూజిస్తున్నాము దేవునిలాగా వర్షిప్ చేస్తున్నాము అంటే అది తప్పే. కానీ ఆనాడు నువ్వు వాళ్ళు చెప్పిన దాన్ని విశ్లేషించుకోకుండా ఆ రోజు తప్పు చేశావు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావు ఏంటి, దేవమాతను ఓది పెడతాం దేవమాత గౌరవించాం అని ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవడం కూడా ఇది కూడా తప్పే. నువ్వు లెక్చరర్ కాబట్టి విశ్లేషించి ఇంకా 4 చోట్ల అన్వేషించి చూసి వాస్తవం లేదని కనుక్కొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ కేవలం మరి మాత దృష్ట్యా నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ప్రొటెస్టాంట్ వచ్చేయడం భావ్యం కాదా, అలా మనం టీచింగ్ చేయాల్సింది కూడా ఉంది. మన కథోలికులు కూడా తెలియని వాళ్ళు ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారని కాదు కానీ వాళ్ళ అభిమానం అంతగా ఉంది. ఇప్పుడు మన చర్చిల్లో స్వరూపాలు ఉన్నాయి, ఈ స్వరూపాలని ప్రజలు వెళ్ళి తాకుతూ ఉంటారు, సో ఇలా తాకాల్సిన అవసరం ఏదైనా ఉందా అసలు? తాకాల్సిన అవసరం లేదు, వాటిని స్పర్శించి నోటి దగ్గరనో కళ్ళ దగ్గరనో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏసుక్రీస్తు ఎవరయ్యా? ఏసుక్రీస్తు దేవుని స్వరూపం కాదు, మరి ఆయన మానవత్వం విగ్రహారం కాదు, మరి ఆయన మానవుడిగా వచ్చినందుకు దేవుడి గురించి తెలిసింది. యేసు ప్రభు మనం నమ్ముతాం ఏంటి, యేసు ప్రభు రాకముందు ప్రవక్తల ద్వారా దేవుడు కొద్ది కొద్దిగా ఎదక చేసుకున్నారు, తను తాను ఆవిష్కరించుకున్నారు కొద్ది కొద్దిగా బిట్ బై బిట్. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణంగా తను తాను ఆవిష్కరించుకున్నారు. మరి ఆవిష్కరణ ఎలా జరిగింది? ఆయన మన స్వరూపంలో రావడం కదా, కాదా? ఆయన మన స్వభావంతో మన శారీరకంగా వచ్చినందుకు కదా, ఆయన చెప్పిన మాటల వల్ల కాదా. ఇవన్నీ కూడా విగ్రహంగా మనం భావించకూడదు. యేసుక్రీస్తును అర్థం చేసుకోవడానికి ఆయన స్వరూపం ఇలా ఉండేదా అని మనం అర్థం చేసుకోవడానికి, కానీ అంతేగాని మనం ఆ విగ్రహాలను చేయడం లేదు, అది మనం జాగ్రత్త వహించాలి అని సరే వాళ్ళు వాదించడానికి కారణం ఉంది అని మనం చెప్పాల్సిన విధం కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని మనం చూపచ్చు, ఇదొక ఆబ్జెక్ట్, యేసుక్రీస్తు మానవ స్వభావం ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ను ఎందుకు ఉపయోగిస్తున్నాం మనం? దేవుని అర్థం చేసుకోవడానికే కాని ఈ ఆబ్జెక్ట్ దేవుడని మనం భావించడం లేదు. అదే మీరు ఇంకొక మాట అనొచ్చు, భావించట్లేదు ఇంకొక మాట కూడా అనొచ్చు. మరి హిందువులు కూడా అట్లనే చేస్తున్నారు కదా, మనం సంపూర్ణంగా విశ్వసిస్తే వాళ్ళు అవే దేవతలు అనే స్థితికి పోతారు, చాలా నమ్ముతారు. అవే రాళ్ళు రాత్మలు తదితర స్వరూపాలు అన్ని కూడా వాళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా నమ్ముతారు. అంటే మన నమ్మకానికి వాళ్ళ నమ్మకానికి ఆ వ్యత్యాసం ఉంది. విగ్రహారాధన అనడం మనం విగ్రహారాధన ఒక స్వరూపం అంటాం, ఆ స్వరూపం ద్వారా మనం కళ్ళు ఆ స్వరూపం మీద నిలిచిన మన మనసు దేవుని మీద నిలుస్తుంది, ఆయన చెప్పిన మాట మీద నిలుస్తుంది అంతేగాని. సరే తెలియని వాళ్ళు విగ్రహారాధన కథోలికులు చెయ్యరు. సో అది ఎవరన్నా పొరపాటున వక్రేతలు చేస్తే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి తప్ప వాళ్ళని పట్టుకొని అందరినీ అనాల్సిన అవసరం అయితే లేదు. అంతే కదా, ఇప్పుడు ఒక ఒక వ్యవస్థ తీసుకుందాం, పోలీస్ వ్యవస్థలో ఒక పోలీస్ తప్పు చేశాడంటే పోలీస్ మొత్తాన్ని వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టలేం కదా. రైట్, అలా పట్టినా చెప్పినట్టుగా కేరళ టీచర్ పెద్ద ఆవిడ మంచి చదువు ఉంది అన్ని తెలిసిన ఆమె డైటీషియన్ అటువంటి ఆమె వాళ్ళ తల్లిదండ్రుల సాంప్రదాయ పరంగా వచ్చే దేవమాత మీద భక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆమె. ఆమె అనుకుంది తల్లిదండ్రులు తప్పు చేశారని, కాబట్టి నేను తప్పు చేయనని ఇదో ఈ ప్రొటెస్టాంట్ మాత్రంలోకి పోయి దేవమాత మీద గౌరవాన్ని పోగొట్టుకుంది. మీ తరం గురువులకి ప్రస్తుత తరం ఉన్నటువంటి గురువులకి మధ్య ఎలాంటి భేదాలను చూశారు? సెమినరీలో కావచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది సెమినరీ ఎలాంటి భేదాలను మీరు గమనించారు? ఈ విషయంలో సృజన్, ఒకే తరంలో కూడా గురువుల మధ్య భేదాలు ఉంటాయి. ఒకే తరంలో ఉన్న గురువుల మధ్య కూడా భేదాలు ఉంటాయి. కొంతమంది నిక్కచ్చ జీవితానికి అలవాటు పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం రిలాక్సింగ్ లైఫ్ కి అలవాటు పడే వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది ఇక వేరు వేరు దృక్పథాలతో వేరు వేరు ఇంటెన్స్ తో జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు. అలాగే
ప్రస్తుత తరుణంలో దెర్ ఆర్ గుడ్ ప్రీస్ట్ టాలెంటెడ్ ప్రీస్ట్ హూ ఆర్ రియల్లీ యూజింగ్ దే టాలెంట్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కోసం తమ టాలెంట్స్ ని ప్రతిభని ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఈ తరంలో కూడా ఎక్కువ భాగం కొంచెం రిలాక్సేషన్ ఎక్కువైంది గురువుల్లో రిలాక్స్డ్ మోటివేషన్ ఎక్కువైంది తర్వాత ఇంకోటి ఏంటంటే పెద్దలను వారు చెప్పే విషయాలను అంతగా అర్థం చేసుకోకుండా తమకు బాగా తెలుసు తాము ఏం చేసినా కరెక్టే అన్న ధోరణి కూడా కనబడుతుంది పీఠలో అంటే మనం పూర్తి అందరిని అదే ధోరణిలో ఉన్నారని చెప్పలేము ఎంతమంది ఉన్నారు కొంతమంది నిజంగా తమకున్న ప్రతిభలను టాలెంట్స్ ని దేవుని మహిమ ఉపయోగించేవారు ప్రజల సేవ కోసం ఉపయోగించేవారు సంఘ శ్రేయస్ కోసం ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి వ్యత్యాసాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉదాహరణకి ప్రొటెస్టాంటిజంలో సంపూర్ణ సత్యానికి వాళ్ళు తావివ్వరు ఇంకొకటి ఏంటంటే ప్రాపంచిక జీవితాన్ని కూడా వాళ్ళు పూర్తిగా వదులుకోరు అవకాశం ఉన్నప్పుడు అనుభవిద్దాం లేనప్పుడు చూద్దాం అన్నట్టుగా మన గురువుల్లో కూడా కొంతమందికి ఆ ధోరణి కనబడుతుంది అంటే అందరూ కాదు కొద్దిమంది ఈ కొంచెం అతిశయోక్తితో అన్ని తెలుసులే అన్న దృక్పథంతో నడిచి మత సత్యాలను కూడా వక్రీయింపజేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం తెలిస్తే అదే కరెక్ట్ అని వాళ్ళు ఏం చెబితే అదే వేదం ఆ దృక్పథం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇది కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఇదివరకేమో కొద్ది కొద్దిగా ఉండేది ఇంకో ఇప్పుడు ప్రీస్ట్ ఇదివరకు లాగా ఆ కలిసి ఉండటం అరుదు ఇప్పుడు నలుగురు ప్రీచ్ కొడితే ఎక్కువసేపు ఉండరు తొందర తొందరగా ఉదాహరణకి పండగలకు పోయారనుకోండి లేకపోతే సమావేశాలకు పోయారనుకోండి నలుగురు కలిసి ఎక్కువసేపు మాట్లాడుకోవడం అన్న దృక్పథం కనిపించదు కొద్దిసేపు ఉంటారు కలిసి ఉంటారు ఇంకంటేనే విడివిడిగా పోతారు ఎవరి లోపల వాళ్ళు ఉంటారు మేబీ కంప్యూటర్స్ కాబట్టి తర్వాత సెల్ ఫోన్స్ ఉన్న బట్టి వాట్సాప్ ఇటువంటి సౌకర్యాలు కాబట్టి అనుకోవచ్చు ఈ వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యతనిస్తున్నారు వ్యక్తిగత సంపాదనకు సాధనంత వరకు వ్యక్తిగతంగానే మతం విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ రాజకీయాలు కుల పట్టింపులు ఇవి కూడా కొంచెం పెద్దవన పోయేలా క్రీస్తుని ప్రోత్సహిస్తున్నారు అంటే అప్పటితో పోలిస్తే గ్యాప్ తర్వాత విభేదాలు అంటే మనుషుల మధ్య దూరం అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు అది మనుషుల మధ్య దూరం పెరిగింది వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తి పెరిగింది సంపాదన పెరుగుతుంది ఈ 10 మంది ప్రీస్ట్ కూడినప్పుడు మంచిగా మతసంబంధమైన విషయాలు మాట్లాడడం తక్కువ ఈ పార్టీకి ఈ లోక సంబంధమైన విషయాల్ని మాట్లాడడం ఎంజాయ్ చేయడం అనేది కొద్దిగా ఎక్కువ ఉంది ఇదివరకు అంటే ఎక్కువ ఉంది అదే పరిస్థితుల ప్రభావం లేకపోతే మరి దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఏ విధంగా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి యా ప్రధానంగా సెమినరీలో మార్పు రావాలి సెమినరీలలో ఈ సెమినరీలు కూడా ప్రస్తుతం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దృక్పథం పోయింది బిషప్ల ప్రమేయం ఎక్కువ అవుతుంది ఏం చేయలేదు ఇప్పుడు వాళ్ళు స్వతంత్రత కోల్పోతున్నారు వదిలిపెడతారు ఇప్పుడు ఆ ఒక్క కేసుని వదిలిపెట్టినందువల్ల మిగతా వాళ్ళకి కూడా అలసి అవుతుంది కదా వాళ్ళకి మిగతా స్టూడెంట్స్ అందరికీ తెలిసి వస్తుంది ఇగో ఈ పిల్ల బిషప్ ఆయన సేవ చేసారు ఆయన గురువు అవుతారు ఇలా ఇక రాను 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 సెమినార్లో ఒక టీచింగ్ మాత్రమే జరుగుతుంది వాళ్ళ తర్ఫీదులు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నాను మతబంధమైన విషయాల్లో జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారేమో కానీ ఈ మత సత్యాలు పటిష్టతను ఏర్పాటు చేయలేకపోతున్నారు చేసిన ఇప్పుడు అప్పుడు స్టూడెంట్స్ లో కొంచెం ఒక సులకన భావం ఏర్పడుతుంది కదా వాళ్ళు మనం ఏం చేసినా మన బిషప్ లో చూసుకుంటారన్న భావం ఉంది నేను కూడా సెమినార్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను అది అప్పటి నుంచే మొదలైంది ఈ బిషప్ల ప్రమేయం బిషప్ల తమ వైపు తమ నిర్ణయాలు తీసుకోవడం ఈ స్టాఫ్ నిర్ణయాన్ని పక్కన పెట్టడం అందువల్ల సెమినార్ లో ఆ తర్ఫీదు అనేది పటిష్టంగా లేదు
వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకుని స్తోమత కూడా వాళ్ళకి లేదు, అధికారాన్ని కూడా బిషపులు వాళ్ళకి ఇవ్వడం లేదు. నేను చెప్పినట్టుగా కేవలం జ్ఞానం ఇస్తున్నా, సబ్జెక్ట్ విషయ సంపాదన ఎక్కువ ఉంది కానీ దాని దగ్గర ఆత్మీయ తర్ఫీద్ లేదు, ఆత్మశుద్ధి లేదు, అందువల్ల కూడా కొంచెం వస్తుంది. ఇప్పుడు 70s 80s లో ఉన్నటువంటి విశ్వాసులతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాసుల్లో బలంగా ఉన్నవి తర్వాత లోపించినవి ఏవైనా అంశాలు ఉన్నాయా మనం మనల్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి? ఉదాహరణకి నా విచారణ చూసుకున్నాం, నాది పెద్ద విచారణ, చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. సరే, నేను వచ్చినప్పుడు అలా అనిపించింది వీళ్ళలో ఆ నా పటుత్వం పోయిందేమో, క్రైస్తవ విశ్వాసం పట్ల అంత గట్టితనం లేదేమో అనిపించింది. కానీ నేను పరిశీలించగా తెలిసేది ఏంటంటే ఆ పట్టింపు పోయింది, గురువులు అంతగా పట్టించుకోవడం లేదు క్రైస్తవులు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా రిలాక్సేషన్ ఎక్కువైంది. గట్టిగా చెప్పే గురువు లేదు ఈరోజు మంది నుంచి, అంటే ఉన్నవి లేదని కాదు, చాలా మంది చెప్తున్నా, ఇంకా కొంతమంది కొంతమంది ఈ మనతో మనకెందుకు నేను బాగుంటే చాలు, నాకు మనశ్శాంతి కరువు కాకుండా చూసుకుంటే చాలు అన్న దృక్పథం కూడా ఏర్పడుతుంది. లేకపోతే మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి చూస్తే వాళ్ళు మన మీదకి వస్తారు, మన కరెక్ట్ చేస్తారు, ఇది అంత ఎందుకులే అని ఈ కొంతమంది రిలాక్సేషన్ లో కూర్చున్నారు. అలా కాకుండా నా బాధ్యత ఇది, వాళ్ళని కరెక్ట్ చేయాలా, వాళ్ళతో పాటు నేను కూడా కరెక్ట్ కావాలి అని ఆ ఇద్దరు నేను ట్యాలెంజ్ చేసుకుంటే ఆ సమర్థనాన్ని నేను విడిచిపో పెడితేనే అప్పుడు ఇది సాధ్యం. ఉదాహరణకి మొన్న ఉదాహరణ ఈ కరోనా పీరియడ్ లో ఇక కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఫాదర్ మా పిల్లలకి కొత్త ప్రసాదం ఇవ్వాలా అని అడిగారు. నేను ఆలోచించాను, ఈ కరోనా పీరియడ్ లో పెద్ద ఊరు మాది, రోడ్డు యువతల కొన్నిళ్ళు ఉంటాయి, అవతల కొన్నిళ్ళు ఉంటాయి, ఇక వాళ్ళు యువతలకు రావడం అంటే రోడ్డు అంత పెద్ద రోడ్డు దాటాలి కాబట్టి ప్రమాదం జరిగారు. అయినా కూడా కరోనా పీరియడ్ లో అందరినీ ఒక దగ్గర సమావేశపరచలేము, అందుకే 36 మంది ఉన్నారు. నేను గట్టిగా చెప్పాను, ఒక నెల రోజులు టైం ఇచ్చాను. తల్లిదండ్రులకి బాధ్యత పిల్లలు జపాలని నేర్చుకోవాలి, సిలువ గుర్తు నుంచి పాపం నేర్చుకుని జపం వరకు ఈ మధ్యలో అన్నీ మీరు నేర్పించాలి, అది మీ బాధ్యత. ఈ నెల రోజుల్లో అది చేశారా నేను సబ్స్క్రైబ్ తీయడానికి అనుమతిస్తాను, లేదా మీరు గీసి గీ పెట్టినా కానీ నేను ఒప్పుకోనన్నా. ఇమాజిన్ సూచన 36 మంది కూడా మంచిగా నేర్చుకున్నారు, పుస్తకాలు కొనుక్కున్నారు, జపాలు పుస్తకాలు కొనుక్కున్నారు. కొంతమంది పిల్లలు చదువు లేని పిల్లలకు తల్లిదండ్రులు నేర్చుకుని వాళ్ళకి నేర్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అంత గట్టిగా లేకపోయినట్టు ముందుగా వివరించిన ఈ కరోనా పీరియడ్ లో నేను అందరినీ ఈ రోజు నా దగ్గరికి రప్పించుకోలేను, అదేవిధంగా సిస్టర్స్ దగ్గరికి కూడా పంపలేను, వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇది మీ బాధ్యత తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలి నేర్చుకునే చోట్ల మీ బాధ్యత అని గట్టిగా చెప్పిన, ఇది నేర్పిస్తేనే నేను సబ్సాదానికి అనుమతిస్తా లేకపోతున్నాను. తంచనగా ఏ ఒక్కరు విఫలం కాకుండా అందరూ నేర్చుకున్నారు. ఇక్కడ కొంతమంది తల్లులు నేర్చుకుని వాళ్ళకి నేర్పారు, ఇది నాకు చాలా సంతోషం. ఈ ఉదాహరణ వల్ల నేను చెప్పేది ఏంటంటే మనం కొంచెం గట్టితనం ప్రజల మీద కూడా ఉంచాలి. మనమే లూజ్ అయ్యి వాళ్ళని లూజ్ చేస్తే మత సత్యాలు కూడా మట్టుమాయమయ్యే అవకాశం ఉంది. మనం మన బాధ్యతను నిక్కత్తిగా చేయాలి. మనం శాంతిని పోగొట్టుకుంటాం, నిజమే, అశాంతి తర్వాత టెన్షన్స్ అవి ఉంటాయి, అని వాటిని మనము వాటిని మనం అనుభవించడం ఎవరి కోసం, దేవుని మహిమ కోసం, అప్పుడు పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని నా భావన ఉద్దేశం. మీ వ్యక్తిగతంగా వస్తే మీరు కొన్ని పాటలు రాశారు, సో మీ పాటల రచనలు అనేవి ఎలా ప్రారంభమయ్యాయి మీలో, సో ఆ లిరిక్స్ కి వెనక ఉన్నటువంటి భావాన్ని మాకు కొంచెం అందించగలరు? తప్పకుండా. సెమినార్ లో ఉన్నప్పుడు నేను డిఓఎల్ చేశాను, డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు, అంటే ఆ రోజుల్లో అది
జూనియర్ పండిట్ కోర్సుగా పరిగణింపబడేది. అంటే ఒకరోజు ఈ పాటల మీద ఆసక్తి ఎందుకు పెరిగిందంటే, ఒకరోజు ఆ లిటరీ ఇన్ఛార్జ్ ఫాదర్ బాలస్వామి గోవింద్ బాలస్వామి ఆ లిటరీ ఇన్ఛార్జ్ సింగింగ్ కి ఆయన ఇన్ఛార్జ్, ఆయన పాటలను రాయడం పోటీ పెట్టారు. పోటీ పెడితే ఆ రోజుల్లో నేను ఐ థింక్ థియాలజీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పోటీ పెడితే సరే నేనెందుకు ప్రయత్నించకూడదని రాశాను. వాళ్ళు మూడు నాలుగు రాయమంటే నేను 13 పాటలు రాశాను. అంటే ఆ పోటీ ఫలితాన్ని వాళ్ళు డిక్లేర్ పోటీ ఫలితాన్ని వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు నేను అక్కడ లేను. ఈ వేరే అవుట్ స్టేట్ నుంచి పోయి అదే స్వార్థ ప్రచారం కోసం పోయాను. నేను వచ్చేసరికి ఇది తెలిసింది, కంగ్రాచులే మిగతా బ్రదర్స్ నా కంగ్రాచులేషన్ చెప్తుంటే ఎందుకు అని. అంటే పాటలకి నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయా, నాకు ఆశ్చర్యమైంది. ఓహో నేను కూడా రాయగలుగుతాను కదా అంటే నీకు అప్పటి నుంచి మొదలు పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఈ కథల పోటీలు కథల సాహిత్యం మీద అమృతవాణి వాళ్ళు అప్పుడు ఒక కోర్సు ఏర్పాటు చేశారు రచయితలకి కోర్సు అని, 15 రోజులు 2 వారాలు వివిధ రంగాలలో ఆ నిష్ణాతులైన కవులను రచయితలను పిలిపించి మా క్లాస్ ఇప్పించారు. నేను అప్పటికప్పుడు కథలు రాశాను సృజన్, ఎంత బాగా వచ్చినాయి అంటే ఇప్పుడు పల్లెటూరులో మామూలుగా మామూలు భాషలో మాట్లాడే ఆ రోజుల్లో బస్సులు తక్కువ కదా, బస్సుల్లో బాగా రద్దీ పెరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ సంభాషణలు ఆ కండక్టర్ తోటి పోట్లాడే విధానం గురించి ఒక కథ రాశాను, ఇంకొక కథ రాశాను, ఇంకొక కథ రాశాను. ఇట్లా నాలో ఆ రచన శక్తి ఉందని అలా గ్రహించి ఇటు పాటలు రాయను అటు వ్యాసాలు రాయను చేశాను. చూడు చూడు అంటే సెమినార్ లో అప్పుడు నేనే వేలు అని ఒక మ్యాగజైన్ ని పబ్లిష్ చేస్తూ ఉంటే నేను స్టూడెంట్స్ తరఫున ఎడిటర్ ఇంకా కొన్నిసార్లు వాళ్ళు స్టూడెంట్స్ ముందుకు రాకపోతే ఆ ఇష్యూ బయట పడాల్సిన డేట్ దగ్గర ఇస్తుంటే నేను రాత్రి పగులు కూర్చొని రకరకాల పేర్లు పెట్టి నేనే వ్యాసాలు రాశాను. అట్లా వ్యాసాలు ఎందుకు నేనే వెలుగు ఇష్యూ బయట పడాలి కదా. ఏడు ఆల్బమ్స్ మేము తీసాం, 7 క్యాసెట్స్ తీసాం, అన్ని నా పాటలేను. అప్పుడు రాగాలు వేరే వాళ్ళు పెట్టేవాళ్ళు, విజయవాడ కూడా పోయాం, గుంటూరుకు పోయాం పాటల రాగాలు స్వరకల్పన కోసం. తర్వాత ఇక్కడ అమృతవాణిలో తీర్చాం క్యాసెట్, తర్వాత వేరే క్యాసెట్ కూడా నేను పాటలు రాసి ఇచ్చాను నా సొంత క్యాసెట్ కాకుండా. అయితే నేనే డబ్బులు పెట్టుకున్నాను, నేను పుస్తకాలు ఇన్ని పుస్తకాలు రాసినా వాటి ప్రింటింగ్ ఖర్చు నేనే పెట్టుకున్నాను, వాటిని నేనే సేల్ చేస్తున్నాను. బిషప్ల గారితో మత శ్రీస్టులు మదర్లు ప్రొవిన్షియల్స్ వీళ్ళందరికీ నేను అంటే ఇవి మత పుస్తకాలు కాబట్టి అలా నేనే నన్నే ప్రమోట్ చేసుకున్నా. వేరే వాళ్ళ దగ్గర నేనే అప్రోచ్ కాలే, కానీ సంతృప్తికరంగా. ఉదాహరణకి జీవవృక్షం అది సండే ప్రసంగాలు 3 వాల్యూమ్స్ రాశాను సృజన్, 3 సంవత్సరాలు ఒక్కొక్క వాల్యూమ్ రాశాను, ఒక్కొక్కటి 3000 కాపీ, ఒక్క కాపీ కూడా లేదు ఇప్పుడు నా దగ్గర నా పుస్తకం కాపీ తప్ప. తర్వాత 2 సంవత్సరాల క్రితం జ్ఞాన వృక్షం రాశాను, జ్ఞాన వృక్షం డైలీ రీడింగ్స్ మీద రిఫ్లెక్షన్స్, అవి కూడా సేల్ అయిపోయాయి విత్ఇన్ నో టైం. కొన్ని మిగిలిన ఇప్పుడు అది కొద్ది కాలమే కాబట్టి ఇలా నన్ను ప్రోత్సాహం నాకు బాగా శ్రీసభలో బాగా దొరుకుతుంది. అంటే సెమినర్ ఉన్నప్పుడు కూడా టీచింగ్ అటు జీవన్ జ్యోతిలో స్టూడెంట్స్ సిస్టర్స్ వాళ్ళకి టీచ్ చేశాను, ఇటు తర్వాత జ్యోతిర్మయ్ ఆనిమేటర్స్ కి టీచ్ చేశాను, ఇక ఇతర సెమినార్లు అక్కడక్కడ పోయి వేరే విజిటింగ్ ప్రొఫెసర్ గా పోయి టీచ్ చేశాను. ఈయన టీచింగ్ లో తర్వాత సెమినార్లో ఉన్నప్పుడు కూడా నిక్కచ్చిగా ఉండేవాడు, ఇన్ని కులాలున్నా ఏ ఒక్కడికి ప్రాముఖ్యతనివ్వను, ఏ ఒక్కరిని తీసేయకపోయాను నిక్కచ్చిగా. ఎవరైనా వారు నా దగ్గరోడైనా దూరపోయాను నాకు అందరూ ఒకటి, ఇక్కడ కూడా ఈ విచారణ అలా నిక్కెత్తిగా ఉంటూ ధైర్యాన్ని కూడా నేను
పోషించుకుంటున్నాను. నేను ఎవరికి భయపడేది లేదు, నేను నా పని చేసుకుంటాను ఇక్కడగా దేవుని మహిమ కోసం, నా బాధ్యత ప్రేమతో చేయాలని చెప్పినట్టు చేస్తాను. కాబట్టి ఈ ధైర్యమే ఇప్పుడు నన్ను నిరంతరం నిమగ్నమై ఉండేటట్టు చేస్తుంది, నా పనిలో నిమగ్నమై ఉండేటట్టు చేస్తుంది. ఇది ఆ పౌరుషం అంతా చూడండి. నేను నేను ఎవరితో ఎందుకు మాట్లాడాలా? ఒకవేళ వాళ్ళు ఏమైనా అనవసరంగా అన్నారనుకో వాళ్ళకే తగులుతాయి. అని చెప్పడం తోటి నా బాధ్యతను నేను నిర్వర్తించాలా, అది దేవుని మహిమ కోసం అయిందా పరోపకారంతో ఉండాలి. అట్లా ఆ దృక్పథంతో ఈ పనులు సాగిస్తున్నాను ఇప్పటికి కూడా. మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? అందులో పాట గానీ లేదా లిరిక్స్ గానీ మాకు చెప్తారు. దేవమాత మీద 25 స్టాంజా రాశాను. ఒకే పాటలో 25 స్టాంజా రాశాను ఆ దేవమాత మీద. నాకు చాలా బాగా అనిపించింది. 25 ఒక రెండు పాటలు యాడ్ చేశాను. నా రెండు పాటలు ప్లస్ ఈ ఒక పాట మూడు కలిపి ఒక క్యాసెట్గా తయారు చేశాను. అది మా 25 సంవత్సరాల జూబిలీ సందర్భంగా రిలీజ్ చేశాను మా క్లాస్ మేట్స్ అందరం కలిసి. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి దేవమాత మీద నాకు కొంచెం మక్కువ ఎక్కువే, ఆ తల్లి దయాదాక్షిణ్యాల మీద నాకు ఎక్కువే. కాబట్టి నేను ఆమె పాటలు అంటే రాశాను. ఆ తర్వాత వేరే పాటలు కూడా రాశాను, దేవమాత మీద పాటలు రాశాను. మీరు రాసిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది? జీవవృక్షం అని సందే ప్రసంగాలు, వాటిని నిజంగా మనసు పెట్టి రాశాను. బాగా శ్రమించి పుస్తకాలలో మ్యాటర్ సమీకరించి రాశాను, వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇంకొకటి నాకు కలిసి వచ్చిన అందులో కలిసి వచ్చిన విషయం ఏంటంటే, నేను ఈ మనీలాలో రేడియో విరితాసులు పనిచేశాను ఒక 3 ఇయర్స్. రేడియో విరితాస్ చేసి మన కథోలిక రేడియో స్టేషన్ అది మనీల నుంచి అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతాయి. అక్కడ పనిచేసేటప్పుడు నేను ఈ ప్రసంగాలను కొన్నింటిని రాసి, ఇక ఆ తర్వాత వాటిని ప్రింట్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేయను తీసేయను, దానికి ఉదాహరణలు ఉపమానాలు కథలు నా అనుభవాలు జోడించడం, ఇలా ప్రస్తుతం 3 వాల్యూమ్స్ కూడా మంచిగా చిత్తశుద్ధితో మంచి కృషి చేసి రాసింది. అవి అంటే నాకు ఇష్టం, బాగా ఇష్టం. అవి కాకుండా ఇంగ్లీష్ లో జోగు మీద రాశాను, అది అండర్స్టాండింగ్ ఆఫ్ ద పువర్ ఇన్ సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్, అది రాశాను. అది క్లాసికల్ బుక్, అది కూడా నాకు ఇష్టం. అంతేకాకుండా ఇంకొక పుస్తకం జోగ్ మీద రాశాను, వై ది ఇన్నోసెంట్ సఫర్ అని కూడా రాశాను. అది ఈ హిందూ వేదాల్లో ఉన్న సత్య హరిశ్చంద్రుని మన జోగుని పోలుస్తూ రాశాను, పోల్చి రాశాను. అది ఈ 3 నాకు ఇష్టమైన పుస్తకాలు. మరి త్వరలో మరి ప్రజల నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. థియాలజీ పరంగా వాటిని మీరు ప్రజలకు ఆన్సర్ చెప్తే ఇంకా విశ్వాసంలో బలపడతారు అని భావిస్తున్నాను. సో మీరు దానికి సిద్ధంగా ఉండగలరా ఫ్యూచర్ లో? తప్పకుండా సృజన్, నాకు ఇటువంటి అవకాశాలు ఇదివరకు దొరికిన దివ్యవాణి ద్వారా దొరికినాయి కదా. నేను ఎప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మీ విషయం, ఎందుకంటే మీరు ఇంత శ్రద్ధతోటి ఇన్ని రంగాలుగా అన్ని కోణాల నుంచి అన్వేషిస్తూ మీ నిర్ణయం తీసుకున్నారు. మీ మాట స్పష్టంగా ఉంటుంది, మీ దృక్పథం స్పష్టంగా ఉంటుంది, అది నాకు నచ్చింది. మీరు ఈ మత సంబంధ విషయాల్లో ఏదడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను సురోజ్. ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ ఇన్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైం. God bless you.